అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ మనసు మరక. రచించిన వారు రమా గారు. ఫోన్ మోగుతుంది. ఈ టైంలో ఫోన్ అంటే అది చందు నుంచే. నిన్నటిదాకా వాడి దగ్గర నుంచి ఫోన్ అంటే ఆనందంగా ఉండేది. బోలెడన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం ఇద్దరం. ఎప్పుడు ఫోన్ వచ్చినా హాయ్ మై బ్యూటిఫుల్ మామ్ అంటూ మొదలుపెట్టి యు ఆర్ ది బెస్ట్ మామ్ అంటూ ముగిస్తాడు. వాడి మాటలు అంటుంటే గుండెల్లో ఆనందం వెల్లువెత్తుతుంది. కాదా మరి, ఒక్కగానొక్క కొడుకును కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. వాడి ప్రతి కోరిక మనసులో ఉండగానే గ్రహించి తీర్చేది. టక్కున ఆగిపోయాయి ఆలోచనలు. నిజంగా వాడి ప్రతి కోరిక తీర్చిందా? నిజంగా వాడి మనసు తనకి తెలుసా? నిన్నటిదాకా అయితే ఇలాంటి ప్రశ్నలకి ధైర్యంగా గర్వంగా అవునని సమాధానం చెప్పేది తన మనసు. కానీ నిన్న చందు రూము సర్దుతుంటే అనుకోకుండా బయటపడ్డ వాడి చిన్నప్పటి డైరీ తన్ని కుంగతీసింది. మనసు మనసులో లేదు, అపరాధ భావం మనసుని కుమ్మేస్తుంది. ఎన్నెన్నో ప్రశ్నలు మనసు మీద భూతంలా దాడి చేస్తున్నాయి. ఎప్పుడూ తన వైపు నుంచి ఆలోచించింది, కానీ చందు వైపు నుంచి ఎందుకు ఆలోచించలేకపోయింది? వాడి మనసు ఎందుకు తెలుసుకోలేకపోయింది? ఇన్నాళ్లల్లో చందు కూడా ఒక్క మాటైనా తనతో అనలేదెందుకు? మర్చిపోయాడా? మన్నించేశాడా? ఈసారి ల్యాండ్లైన్ సెల్ఫోన్ రెండూ ఒక్కసారే గనగనమని మోగటం మొదలుపెట్టాయి. తప్పనిసరి ఫోన్ ఎత్తితే గొంతు పెగల్లేదు. నెమ్మదిగా హలో అన్నాను. అమ్మా, ఏమైంది? అది ఓకే? ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నానో తెలుసా? ఒంట్లో బాగాలేదా? ఇక్కడికి రమ్మంటే రావు. ఒక్కదానివి ఎలా ఉన్నావో, తిన్నావో లేదో, నీ ఒంట్లో ఎలా ఉందో. ప్రతీ క్షణం భయం భయంగా బెంగగా అనిపిస్తుంది. ఇలా ఫోన్ ఆన్సర్ చేయకపోతే నాకు భయంతో పిచ్చెక్కిపోతుంది. అంత దూరంలో ఉన్నావు. తన సమాధానం కోసం కూడా చూడకుండా ఆత్రంగా కొడుకు మాట్లాడుతుంటే ఒకప్పుడైతే ముచ్చట పడేది, వాడి ప్రేమకి మురిసిపోయేది. కానీ ఇప్పుడు ఆ మూడ్లో లేదు. కొడుకు మాటల్ని దాటి వాడి మనసు దాకా తొంగి చూస్తుంది. ఆ మనసులో ఇంకా ఎక్కడైనా తన మీద కోపం మిగులుందా అని. అమ్మా, మాట్లాడవేంటి? ఏమైంది? డాక్టర్కి ఫోన్ చేయనా? సరోజ పిన్నిని రమ్మని చెప్పనా? ఆహా, వద్దొద్దు. ఏవో ఆలోచనలు అంతే. ఎలా ఉన్నావు? చిన్న స్కూల్కి రెడీ అవుతున్నాడా? ఏమాత్రం ప్రాణం లేని గొంతుతో చాలా మామూలుగా వచ్చాయా మాటలు. అమ్మా, నిజం చెప్పు. నీ ఒంట్లో బాగానే ఉంది కదా, నాన్న గుర్తుకొచ్చారా? ప్లీజ్ అమ్మా, ఏమీ ఆలోచించకు, రిలాక్స్డ్గా ఉండు. నువ్వు అలా డల్గా ఉంటే నాకు బెంగగా ఉంటుంది. ఎక్కడో దేశం కాని దేశంలో ఉన్న వాడి గొంతులోని బెంగ నా మనసుని తాకింది. లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. నువ్వు రేపు ఫోన్ చేసేసరికి రిలాక్స్డ్గా పలకరిస్తాను. ఓకేనా? టెన్షన్ పడకు, బాయ్. ఎప్పట్లాగే ఫోన్ పెట్టే ముందు లవ్ యూ మామ్, యు ఆర్ ది బెస్ట్ మామ్ అంటున్న చందు మాటలు ముళ్ళులా గుచ్చుకున్నాయి. గతం గత అనుకోవాలా? గట్టిగా నిట్టూర్చి ఫోన్ పక్కన పెట్టాను. వద్దన్న మనసు వెనక్కి పరుగులు పెడుతోంది. అలసటగా సోఫాలో పక్కకి వాలాను. గత చిత్రాలు కళ్ళ ముందు కదలాడుతుంటే చదువు పూర్తవుతూనే పెళ్లిపీటలు ఎక్కింది. మార్చిలో పరీక్షలు, మేలో పెళ్లి. అత్తగారు మామగారు ఆడపడుచు మరిది. ఒక్కసారిగా జీవితం బరువెక్కిపోయింది. ఉదయం ఉద్యోగానికి వెళ్లిన భర్త రాత్రి ఇంటిల్లి పాది పడుకున్నాక గదిలోకొచ్చేదాకా ఎదురుచూపులే. చాలా సామాన్యంగా, చాలా సాదాసీదాగా జీవితం సాగిపోతుంది. ఏదో అసంతృప్తి, ఏవో రెండు కళ్ళు తన్ని 24 గంటలు గమనిస్తున్నట్టు అనిపించేది. అది తన అపోహో నిజమో తెలీదు. తను నిల్చున్నా కూర్చున్నా నవ్వినా ఆ రెండు కళ్ళు తన్ని చూస్తున్నట్టు. బయటికి మాటల్లో చెప్పలేకపోయినా ఆ అత్తగారి ఆ రెండు కళ్ళు తనకి ఎన్నో ఆజ్ఞలిస్తున్నట్టు ఉండేవి. ఆ ఆజ్ఞలకు అనుగుణంగా తను నడుచుకునేది. పెద్దగా బుర్రతో పనిలేని పనులెన్నో చకచకా చేసేది. ఊపిరి అందకపోవటం అంటే ఏంటో మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. ఒకరు తన్ని తన పనులని గమనిస్తూ వాటిని విమర్శిస్తూ విశ్లేషిస్తూ ఉంటే ఊపిరి గడ్డకట్టుకుపోతుంది. అనీజీనెస్ మనసుని చికాకు పెట్టేది. ఇలా 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఇంతలో ఆయనకి వేరే ఉద్యోగం రావటం, ఉన్న ఊరి నుంచి సిటీకి రావటం, అలా తనది అంటూ ఒక ఇల్లు, సంసారంతో పాటు గుండెల నిండా గాలి సొంతమైంది.
మనసులో నుంచి ఏదో బరువు దిగినట్లు ఫీలింగ్. ఆ తరువాత తను కూడా ఏవో పోటీ పరీక్షలు రాయటం, ప్రభుత్వ ఉద్యోగం, సంపాదన, జీవితం పూర్తిగా తనకు నచ్చినట్టు మారిపోయింది. చందు పుట్టడంతో ఆనందం మరింత పెరిగిపోయింది. చందు హై స్కూల్కి వచ్చేసరికి మామగారు చనిపోయారు. అప్పటికే మరతి ఆడపడుచుల పెళ్లిళ్ళు అయిపోవడంతో అత్తగారు తమ దగ్గరికి చేరారు. అత్తగారు రావటంతో మొదట్లో ప్రాణం కాస్త కుదుటపడినట్లు అనిపించింది. ఇంటి పనిలో వంట పనిలో చేదోడు వాదోడుగా ఉండేవారు. పరుగులతో అలసిపోయిన నాకు కాస్త ఊపిరందుతోంది. ముఖ్యంగా చందు టేకర్లో ఉండాల్సిన అవసరం తప్పింది. ఆఫీసులో లేట్ అయితే పిల్లాడు ఆకలితో ఉంటాడన్న బెంగలేదు. పైగా అలసి ఇంటికి చేరితే చేతిలో వేడి వేడి టీ టిఫిన్. నేనింత ఉడికేస్తా కానీ పిల్లాడిని నువ్వు చదివించుకో అనేవారు. ఈయన మళ్ళీ చిన్నపిల్లాడైపోయి అమ్మతో కబుర్లు. నాయనమ్మతో చందు ఆటపాటలైతే చెప్పక్కర్లేదు. హోంవర్క్ పూర్తి చేస్తూనే నాయనమ్మ పక్కన చేరేవాడు. కబుర్లు కథలు సాగిపోయేవి. కాలం సాగిపోతుంది. మా ముగ్గురి మధ్యకి అత్తగారు వచ్చి రెండేళ్ళైపోయింది. ఎప్పుడు మొదలైందో తెలీదు. మళ్ళీ అదే అనీజీనెస్. ఏవో రెండు కళ్ళు నన్ను అనుక్షణం వెంటాడుతున్నట్టు, నా ఇల్లు నాది కానట్టు, నా ఇంట్లోనే నేను పరాయిదాన్ని అయిపోయినట్టు, నా భర్తకి నా అవసరం తగ్గినట్టు అనిపించడం మొదలుపెట్టింది. మొదట్లో ఆవిడ స్వతంత్రంగా అన్నీ అమర్చి పెడుతుంటే అమ్మయ్యా పని తప్పింది అనుకున్నాను. ఆ తరువాత నెమ్మదిగా నా అధికారాన్ని ఎవరో లాగేసుకుంటున్నట్టు అనిపించడం మొదలుపెట్టింది. ఊపిరి సలపలేక ఉక్కిరి బిక్కిరైపోయాను. నా ఇంట్లో నాకు స్వతంత్రం కావాలి. నాకు నచ్చినట్టు నేనుండాలి. మళ్ళీ నాతో నేను యుద్ధం చేస్తున్న సమయంలో మరిది నుంచి ఫోన్. తోటి కోడలికి ఏదో అనారోగ్యం, ఏదో ఆపరేషన్ చేయాలి, పిల్లలు చిన్నవాళ్ళు కదా, అమ్మని పంపుతారా అంటూ 100 జాగ్రత్తలు చెప్పి అన్నీ అప్పచెప్పి ఆవిడ గుమ్మం దాటారు. వెళ్ళొద్దంటూ గొడవ చేసిన చందుకి 1-3 నెలల్లో వచ్చేస్తానని నచ్చ చెప్పారు. ఆవిడ వెళ్ళడంతోనే ఒక్కసారిగా పోయిన ఊపిరి వచ్చినట్టనిపించింది. మళ్ళీ నా ఇల్లు, నా సామ్రాజ్యం అంతా నాకే సొంతం. రోజుకి 10 సార్లన్నా ఆయన చందు అత్తగారిని తలుచుకునేవారు. చందు అయితే మరీను, ఒక్కటే గొడవ చేసేవాడు. నాయనమ్మ లేకపోతే నాకు బోర్గా ఉందంటూ తోటి కోడలు కోలుకుంది. ఇక అత్తగారు రేపో మాపో వచ్చేస్తారు. మనసులో బెంగ మొదలైంది. మళ్ళీ నా స్వతంత్రాన్ని పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. 2 కళ్ళు నన్ను గమనిస్తుంటే, ఎవరివో ఆజ్ఞలు నన్ను నడిపిస్తుంటే ఊపిరి అందకుండా రోజులు నెట్టుకు రాలేను. ఏం చెయ్యాలి అని ఆలోచించాను. ఉపాయం తట్టింది. ఆయనతో మాట్లాడాను. మీ అమ్మగారు వస్తే మనకి హాయిగా ఉంటుంది. నాకు వంట వార్పుల్లో తోడుగా ఉంటారు. కానీ పెద్దావిడితో పనులు చేయించుకుంటే ఏం బాగుంటుంది? ఎంత వద్దని చెప్పినా నేను ఆఫీస్ నుంచి రావటం లేట్ అయితే ఆవిడ హడావుడి పడతారు. అంత పెద్దావిడితో పనులు చేయించుకోవటం నాకు ఇబ్బందిగా ఉంటుంది. అక్కడైతే వేణు భార్య ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆవిడికి పని ఒత్తిడి ఉండదు. పైగా వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళు. మనవాడు పెద్దవాడయ్యాడు, వాడి పనులు వాడు చేసుకోగలడు. ఆవిడ అక్కడ ఉంటే వాళ్ళకు కాస్త ఊరటగా ఉంటుంది. మన స్వార్థం కోసం ఆవిడ్ని ఇబ్బంది పెట్టద్దు. ఆయనకి నా మాటలు కరెక్టే అనిపించాయి. ఆ ఆదివారం ముగ్గురం ఆవిడ్ని చూడటానికి వెళ్ళాం. తిరిగి వచ్చేటప్పుడు మాతో రమ్మని పిలవలేదు. మా ఇంట్లో ఉన్న ఆవిడ బట్టలు సూట్ కేసులో పెట్టి ఇచ్చి వచ్చాం. చందు, మాతో రావా నాయనమ్మా అని అడిగాడు. పిన్నికి ఒంట్లో బాగోలేదు కదా, నాయనమ్మ గారు సాయంగా ఉండాలి అంటూ ఆవిడకంటే ముందే నేనే చెప్పేశాను. దాంతో ఆవిడికి చెప్పకనే చెప్పినట్టయిందని నా ఉద్దేశం. అంతే. ఇక ఆ తర్వాత ఎప్పుడు చందు నాయనమ్మ కావాలంటే సెలవులకి వాడిని పంపడం, మేము 4 రోజులు వెళ్ళి రావటమే తప్ప రండి అని ఆవిడ్ని పిలవలేదు. ఆవిడకి ఏమర్థమైందో, ఆవిడ కూడా ఎప్పుడూ వస్తానని అనలేదు. మాకు కాలం పరిగెత్తింది. చందు చదువులతో, మా ఉద్యోగాలతో. చందు ఇంటర్ పరీక్షలు పూర్తయిన రోజే అత్తగారు హార్ట్అటాక్తో చనిపోయారు. చందు చాలా గిలగిలలాడాడు. ఒక్కరోజు ఉంటే నాయనమ్మని చూసేవాణ్ణి అని. ఎన్నో రోజులు ముభావంగా ఉండేవాడు. చిన్నపిల్లాడు మొదటిసారి ఒక చావును చూశాడు, అందుకే ఇంత బాధ అనుకున్నాను. నెమ్మదిగా వాడి చదువు హడావుడితో తిరిగి మామూలుగా అయిపోయాడు. ఐఐటీలో సీటు రావటం, హాస్టల్లో చేరటం,
అక్కడ భోజనం పడక ఆరోగ్యం పాడైతే ఒక్కగానొక్క కొడుకు కంటే తన ఉద్యోగం ఎక్కువ కాదని ఉద్యోగం వదిలేసి వాడిని వెంట పెట్టుకుని వేరే రాష్ట్రంలో ఆయనకు దూరంగా ఉండటం, అక్కడ చదువు అవుతూనే వాడు అమెరికా వెళ్ళిపోవటం, అన్నీ చకచకా జరిగిపోయాయి. అక్కడ ఆ దేశపు అమ్మాయిని ఇష్టపడ్డాడు, పెళ్ళి అన్నాడు. చిన్నప్పటి నుంచి వాడు ప్రతి కోరిక తీర్చి వాడితో బెస్ట్ మామ్ అనిపించుకున్న నేను ఈ కోరిక కూడా కాదనిలేదు. వాడికి ఒక కొడుకు, పరిగెత్తే కాలంలో ఆయన కలిసిపోతే ఒంటరిగా ఇక్కడ నేను, నా దగ్గరికి వచ్చేయ్ అని చందు గోల చేసిన చూసి రావటమే కాని అక్కడ ఉండలేక ఇక్కడే ఉన్నాను. ఆలోచనలాగాయి. జ్ఞాపకాల బరువు మనసుని కమ్ముకుంది. జీవితంలో అన్ని బాధ్యతలు సక్రమంగా పూర్తి చేసి కొడుకుని బాగా పెంచాను అనుకున్నాను. కానీ నిన్న అనుకోకుండా చందు చిన్నప్పటి డైరీలు కళ్ళపడ్డాయి. అందులో వాడు నాయనమ్మతో వాడి అనుబంధం, ఆవిడ వెళ్ళాక ఒంటరిగా ఫీల్ అవ్వటం, ఆవిడ్ని ఎంత మిస్ అయ్యింది రాశాడు. అమ్మకి నాయనమ్మని తేవటం ఇష్టం లేదంటూ నాయనమ్మ మాట ఎత్తితే తను ఎంత కఠినంగా మాట్లాడేదో రాశాడు. ఒకచోట నాయనమ్మ దూరం కావటానికి అమ్మే కారణం, అందుకే అమ్మంటే కోపం అని కూడా రాశాడు. ఆ మాటలు గుండెల్లో సూదుల్లా గుచ్చుకున్నాయి. ఆ డైరీలో చదువుకున్నంతసేపు వాడికి వాళ్ళ నాయనమ్మతో ఎంత అనుబంధం ఉండేదో, దాన్ని తాను ఎంత దారుణంగా తుంచేసిందో అనిపించింది. ఎంత పొరపాటు చేసింది తను, అత్తగారిని అత్తగారిలాగానే చూసింది కానీ తన ఇంట్లో మరో ఇద్దరికి ఆవిడతో ఉండే అనుబంధాన్ని గుర్తించలేకపోయింది. ఒకరికి తల్లి, మరొకరికి నాయనమ్మ, వారికి ఆమెతో ఉండే అనుబంధం వేరు. అది గుర్తించకుండా తను ఇబ్బంది పడుతుంది అని ఆవిడ్ని దూరం పెట్టింది. తను తృప్తిగానే ఉంది కానీ తన వాళ్ళ మనసులో శూన్యాన్ని నింపింది. చిన్నవాడు చందుకే ఇలా అనిపిస్తే ఇక ఆయన ఏమనుకున్నాడో, ఎంత పొరపాటు చేసింది, కొడుకు కోసం అన్నీ చేశాననుకుంది, వాడి ప్రతి ఇష్టాన్ని గుర్తించి తీర్చాననుకుంది. కానీ వాడి మనసుకి దగ్గరైన వారిని, అత్యంత ఇష్టమైన వ్యక్తిని దూరం చేసి వాడిని బాధ పెట్టి తాను సుఖపడింది. పరాయి దేశపు పిల్లని కోడలుగా ఒప్పుకొని వాడి చదువు కోసం ఉద్యోగాన్ని వదులుకొని గొప్ప త్యాగాలు చేశానని పొంగిపోయింది. కానీ వాడి కోసం సొంత అత్తగారిని ఇంట్లో ఉంచుకోలేకపోయింది. ఆవిడ ప్రేమని కొడుక్కి అందించలేకపోయింది. మనసు కుమిలిపోతుంది. కాలం వెనక్కి వెళ్ళదు. తన పొరపాటు దిద్దుకోలేదు. ఇప్పుడు తనేం చేయగలదు? ఆలోచనల్ని చీలుస్తూ సెల్ ఫోన్ మోగింది. గబుక్కున తీసి చూశాను. చందు ఫోన్. మళ్ళీ ఈ టైంలో ఎందుకు చేశాడు? అమ్మా, ఎలా ఉన్నావు? ఒకటే గుర్తొస్తున్నావు, ఇంకా పడుకోలేదా? చందు గొంతు వింటుంటే కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. వాడి పసి వయసులో నాయనమ్మ కోసం ఎంత తప్పించిందో కదా, వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాను. సరే, జరిగింది ఎలాగూ మార్చలేను, కానీ ఇప్పుడు మరో పొరపాటు చేయకుండా తన స్వతంత్రం పోగొట్టుకోవటం ఇష్టం లేక, పరాయి దేశం కోడల దగ్గర ఉండలేక తను ఇన్ని రోజులు చందు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ తను వాడికి అమ్మ, కోడలికి అత్తగారే కాదు, తన మనవడికి నాయనమ్మ కూడా. వాడికి ఆ ప్రేమను దూరం చేయకూడదు. నాన్న, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను, టికెట్ బుక్ చేయి, చిన్నుగారిని చూడాలనుంది. తన మాట ఇంకా పూర్తి కాలేదు. చందు ఆనందంతో అరుస్తున్నాడు. ఇంతలో చిన్ను ఫోన్ లాక్కొని, నాని, నిజంగా నువ్వు వస్తున్నావా అని గట్టిగా అరుస్తూ అడుగుతున్నాడు. వాళ్ళిద్దరి గొంతులోని ఆనందం మనసు లోపలి పొరల్లో ఉన్న అపరాధ భావాన్ని కొంచెం తగ్గిస్తుంది. ప్రతి బంధాన్ని మనవైపు నుంచే చూస్తాం కానీ మనతో ఉన్నవారికి ఆ బంధంతో వేరే అనుబంధం ఉంటుందని మర్చిపోతాం. ఇక ఆ పొరపాటు చేయదు తను. చందు ఆనందంతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. వాడి మాటలు వింటూ, నా రేపటిలోకి వెళ్ళటానికి నన్ను నేను మానసికంగా సిద్ధం చేసుకుంటున్నాను. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.